ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మనం వాక్య ధ్యానంలో భాగంగా కీర్తన గ్రంథంలోంచి 146వ కీర్తన, కీర్తనల భాగం 146వ కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. హల్లెలూయా. ఈరోజు మనము కీర్తనలో కొన్ని మాటలను మనము ఆత్మీయ పాఠాలుగా కొన్ని నేర్చుకుందాం. అందులో 146వ కీర్తన 5వ వచనంలో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. యాకోబు దేవుడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో అన్నారు. యాకోబు దేవుడు అని ఎందుకన్నారండి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనకు తెలుసు కదా. యాకోబు దేవుడు అని ఎందుకన్నారంటే, యాకోబు యొక్క గత చరిత్రను చూసినప్పుడు, ఆయన జీవితాన్ని మొత్తము ఒకసారి పరిశీలనలుగా మనము చూసినప్పుడు, ఆయన ఎన్నో కష్టాలను అనుభవించారు. మరి తను ప్రేమించినటువంటి వ్యక్తి కొరకు ఎన్నో సంవత్సరాలు అక్కడ పనిచేశారు, ఎంతో కష్టాన్ని అనుభవించారు. అయినప్పటికీ ఆయన దేవుణ్ణి వదిలిపెట్టలేదు. తనకు పుట్టినటువంటి బిడ్డలు ఎన్నో తప్పులు చేసినప్పటికీ కూడా వారిని క్షమించాడు. ఆ యొక్క బిడ్డలు పెట్టినటువంటి బాధల్ని బట్టి కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. హల్లెలూయా. తర్వాత తను ఎంతగానో ప్రేమించినటువంటి భార్య చనిపోయినప్పుడు కూడా ఎంతో వేదన పడ్డాడు, కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు. తను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నటువంటి కొడుకు తప్పిపోయినప్పుడు కూడా ఎంతో కృంగిపోయాడు, కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు. మనము ఆయన జీవిత చరిత్రను అంతా ఆదికాండంలో మనం చూసినట్లయితే గనక, ఆయన పడిన ఇబ్బందులు, పడిన కష్టాలు, పడిన శ్రమలు అన్నీ ఇన్ని కాదు. అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా దేవుణ్ణి దూషించినట్లు కానీ, ఎప్పుడూ కూడా దేవుణ్ణి తిట్టినట్లు కానీ, ఎప్పుడూ కూడా దేవుని మీద సనిగినట్లు కానీ, ఎప్పుడూ కూడా దేవుణ్ణి వదిలిపెట్టేసి వేరే చోటకు వెళ్ళిపోయినట్లు కానీ మనం ఎప్పుడూ కూడా చూడలేదు, చూడము. హల్లెలూయా. అయితే ఈనాడు నీ నా పరిస్థితి సంగతి ఏంటి? మనకేదైనా కొంచెం తలనొప్పి వస్తే, ఒక 4 రోజులు వదలకుండా వస్తే దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అని అంటాం. మన బిడ్డలకి ఏదైనా అనారోగ్యం వస్తే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అంటాం. ఏదైనా శ్రమ మన ఇంటి మీదకి వచ్చి పడితే అసలు ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందే ప్రియులారా? అయితే మనలాంటి భక్తి కాదు యాకోబుది. ప్రేమించినటువంటి భార్య దూరమైనా, ప్రేమించినటువంటి బిడ్డ దూరమైనా, బిడ్డలే ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయినా, ఎంతో కరువు సమయమైనా, ఎలాంటి కష్ట పరిస్థితి అయినా, ఎలాంటి క్లిష్ట సందర్భం అయినా సరే, ఎప్పుడూ కూడా దేవుణ్ణే ఆశ్రయించాడు. ఆయనే నీవు ఆధారం అన్నాడు, నీవే నాకు సహాయకుడివి అన్నాడు. కానీ నీవెందుకు నాకు అని ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించినట్టు, దేవుని మీద నిందలు వేసినట్టు మనం ఎక్కడా కూడా చూడలేదు. హల్లెలూయా. అందుకే అక్కడ యాకోబు దేవుడు అని దేవుడు ఆయనకి అంత ఘనతను ఇచ్చాడు. హల్లెలూయా. 2వదిగా చూసినట్లయితే, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఎవడు తన దేవుడైనా అంటే మన దేవుడు ఎవరు అంటే యెహోవా అని ఇక్కడ అర్థమవుతుంది. తన దేవుడైన యెహోవా, అందరికీ దేవుడు యెహోవాయేనా? అందరికీ దైవము యెహోవాయేనా? అందరికీ కూడా సృష్టికర్త యెహోవాయేనా అంటే గనక అందరికీ కాదు. ఈనాడు క్రైస్తవులు, ఆత్మీయులు, విశ్వాసులు అని పిలువబడుతున్న చాలామందికి దేవుడు, పేరుకు దేవుడు యేసయ్యే, పేరుకు దేవుడు యెహోవాయే,
పేరుకి దేవుడు త్రియేక దేవుడే అయినప్పటికీ కూడా వాళ్ళు నిజముగా ఆరాధిస్తున్నది, నిజముగా సేవిస్తున్నది, నిజముగా వెంబడిస్తున్నది దేవుణ్ణి కానే కాదు ప్రియులారా. అదేంటండి, యేసయ్యే దేవుడు అంటున్నారు, యెహోవాయే దేవుడు అంటున్నారు, ఆయనే సృష్టికర్త అని వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళెందుకు దేవుడు కాదు పేరుకైనా వాళ్ళు చెప్తుంది యేసయ్య అంటే, 100కి 100% ఇది నిజం. పేరుకే నేను నా దేవుడు యేసయ్య అని అంటున్నాను, పేరుకే నేను నన్ను నిర్మించిన వాడే యేసయ్య అని నేను అంటున్నాను, పేరుకే నేను ఎక్కువగా ప్రేమించేది నా దేవుణ్ణి అని నేను చెప్తా ఉన్నాను. కానీ వాస్తవంగా నేను చేసేది అది కానే కాదు. నోటితో చెప్తున్న మాట మాత్రం అదే, కానీ మనసుతో చేస్తున్నటువంటి క్రియ మాత్రం అది కానే కాదు. మరి ఏంటండి వాళ్ళ దేవుడు ఏంటండి అంటే గనక, వాళ్ళ యొక్క పెద్ద కుమారుడే వారి దేవుడుగా కొలిచేటటువంటి తల్లులు ఉన్నారు. హల్లెలూయా, అర్థమవుతుందా మీకు? నాకు తెలిసినటువంటి ఒక తల్లిగారు ఉన్నారు, ఆమె బాగా ప్రార్థన చేస్తుంది, చర్చికి వెళ్తుంది, మంచిగా ఆత్మీయతలో వెళ్తుంది. కానీ అంటే మనకి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి, నేను నన్ను తప్ప ఎక్కువగా ఎవరిని మీరు ప్రేమించకూడదు, అదే కదా మొదటి ప్రయారిటీ. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అంటే మొదటగా ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణే కదా. అయితే ఆమె ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తుంది అంటే కనుక వాళ్ళ పెద్ద కుమారుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది. మరి ఆయన మీదే ఆలోచన. ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఆయన ఏం తిన్నాడు, ఏమేసుకున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు నిద్రపోతున్నాడు, ఒక తల్లిగా ఒక కొడుకు గురించి ఆలోచించటం తప్పని నేను అనట్లేదు. కానీ దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసేంతగా అంత ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఎంత ప్రేమ అంటే గనక, ఆయనకి వివాహం అయినప్పటికీ, ఆయనకి వివాహమై చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆయన బట్టలు ఈమె ఉతుకుతూ ఉంది. అదేంటమ్మా, భార్య లేదంటే భార్య ఉంది, మరి నువ్వెందుకు ఉతుకుతున్నావమ్మా ఆయన బట్టలు అంటే ఈమె చెప్పే సమాధానం, ఆ సరిగా బట్టలు ఉతకటం ఆమెకి రాదండి, ఎక్కడ మురికి అక్కడే పెట్టుద్ది, నా కొడుకు అలా నచ్చదు అసలు, అందుకే నా కొడుకు బట్టలు నేనే ఉతుకుతాను. మరి ఆమె ఏంటంటే ఆమె బట్టలు ఆమె ఉతుక్కుంటుందిలేండి, నా కొడుకు బట్టలు మాత్రం నేనే ఉతుకుతాను. అంటే భర్త బట్టలు ఉతకటానికి కూడా ఆమెకి చేత కాదంట, కాబట్టి ఈమె ఉతుకుద్దంట. సరే, మరి తర్వాత వంట పరిస్థితి ఏంటా అంటే ఈమె వండిందే కుమారుడు తినాలి. అదేంటమంటే ఆమెకు సరిగా వండటం రాదండి, ఆమెకు వండటం సరిగా రాదు, నా కొడుకు ఇలా చేసి పెడితే ఇష్టం, నా కొడుకు ఇలా ఫ్రై చేస్తే ఇష్టం, నా కొడుక్కి ఇలా ఆయిల్ లేకుండా వండితే ఇష్టం అని ఆమె వంటలే తినాలి, ఆమె ఇచ్చిన బట్టలే కట్టుకోవాలి, ఆమెను చెప్పినట్టే చేయాలి. ఏం మరి భార్య ఎందుకండి? పేరుకు మాత్రం పెళ్లి చేశానన్న ఈ విధానం ఎందుకు? చూస్తున్న వారిలో నా సహోదరు సహోదరి, మీరు నా తల్లి, నీవు మరి ముఖ్యంగా నీవు పెళ్ళైనప్పటికీ పిల్లలున్నప్పటికీ కూడా నా కొడుకు బట్టలు నేనే ఉతుకుతా, నా కొడుకుకి కావలసిన వంటలు నేనే చేస్తా, ఆయనకి కాళ్ళు నేనే పడతా, ఆయనకి బాగోపోతే పక్కన నేనే ఉంటా, ఆయన ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా సరే అదేంటమ్మా మరి కోడలు వచ్చిందిగా బయటికి కూడా నువ్వే వెళ్తున్నావేంటి, పెళ్లి కాకముందంటే ప్రార్థనకి ఇద్దరు కలిసి వెళ్ళారు బాగానే ఉంది, ఇప్పుడు కూడా మరి నువ్వే వస్తున్నావు మరి అంటే ఆయనకి బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదండి. మొన్న ఒకసారి నా కొడుకు ఎక్కడికో తీసుకెళ్తే ఎవరితో అబ్బాయితో మాట్లాడిందంట, సరిగా మాట్లాడలేదంట, నా కొడుకు తలవంపులు అయిందంట, వచ్చి నాకు వచ్చి చెప్పాడు అమ్మా ఇతనికి మాట్లాడటం రాదు ఆయనతో ఇలా మాట్లాడిందని చెప్పాడు, అందుకనే అసలు నా కోడలికి మాట్లాడటం రాదు బయట వాళ్ళతో, ఎలా మాట్లాడాలో తెలియదు, మా పరువు పోద్దాం వస్తే, అందుకనే వద్దండి ఆమె ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకో అని బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వీళ్ళే, వంట ఏమిది బట్టలు ఏమి, ఇక ఆ మాత్రానికి పెళ్లి చేయటం ఎందుకు అని ప్రభు పేట అడుగుతా ఉన్నా. పేరుకు పెళ్లి చేయడమే,
వంట నీదే, బట్టలు ఈమె, బయటికి వెళ్ళాలనేదే, ఈయన చెప్పాలన్నా ఈమె, అన్నీ ఈమె. ఆఖరికి భార్య తరపున పుట్టింటి వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతున్న కార్యక్రమాలకు కూడా వెళ్ళాలంటే తల్లిగారు వెళ్ళమంటే వెళ్ళటం, లేకపోతే ఆగిపోవటం. ఇలాంటి విపరీతమైన వైఖరి కలిగి పెళ్లి చేసేటటువంటి తల్లులారా, దయచేసి మీ కొడుకులకు పెళ్ళిళ్ళు చేయొద్దు. ఒక ఇంటి ఆడబిడ్డ యొక్క కన్నీరు నీ కుటుంబానికి మంచిది కానే కాదు అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈయన కూడా భార్య ఉన్నప్పటికీ ఏ విషయమైనా ముందొచ్చి తల్లికే చెప్పాల. భార్య ఉన్నప్పటికీ ఏదైనా తీసుకొచ్చి ముందు తల్లికే పెట్టాల. భార్య ఉన్నప్పటికీ ఏదైనా సరే ముందు తల్లినే తీసుకురావాలి. అంటే తల్లిని ప్రేమించొద్దని నేను అనట్లేదు, కానీ భార్యకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆమెని నీలో ఎలాగా ఐక్యపరచుకోవాలి, నీతో ఎలాగ మంచిగా మెసిలేలాగా మలుచుకోవాలి, ఇవన్నీ ఉండాలి. నీ దేహములో వాక్య ప్రకారం ఎఫ్ఎస్సి పత్రిక చూసినట్లయితే భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనకు అక్కడ లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. నీ దేహము భార్య అంటున్నాడు దేవుడు. ఎప్పుడు నీ గురించి చూసుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళినా నీ తల్లిగారికి చీరలు అంటున్నావు, అయ్యి అంటున్నావు, మరి నీ భార్య గురించి పట్టించుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళినా ఇది తింటే నా తల్లికి ఇష్టం, అలాంటి కొంటే నా తల్లికి ఇష్టం అని తీసుకొచ్చి నీ తల్లికి ఇస్తున్నావు, మరి నీ భార్య పరిస్థితి ఏంటి, ఆమె యొక్క అభిరుచి పరిస్థితి ఏంటి, తనకు నచ్చిన విషయాల పరిస్థితి ఏంటి, తనకు నచ్చిన వస్త్రాల పరిస్థితి ఏంటి, తనకు నచ్చిన తిండి పరిస్థితి ఏంటి, అదే ఏదైనా ఒకటి నీ మనసులో ఉందా? అసలు మమ్మకి ఇలాంటి వస్తువులంటే ఇష్టం, ఇలాంటి చీరలు అంటే ఇష్టం, ఇలాంటి ఆహార పదార్థాలు అంటే ఇష్టం, ఇలాంటి విషయాలంటే ఇష్టమని బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అమ్మ గురించే ఆలోచించి, అమ్మ గురించే నువ్వు ప్రయాసపడి, అమ్మకే తెచ్చిచ్చి, అమ్మనే ముందు పెడతా ఉంటే నీలాంటి వాళ్ళకి భార్య ఎందుకు, పెళ్ళెందుకు, మళ్ళీ అదొక వివాహ బంధం ఎందుకు? మళ్ళీ వచ్చిన ఆవిడవో ఏడ్చి కన్నీళ్లు పెట్టి కుటుంబం అంతా గగ్గోలయ్యే బదులు నీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే ఉత్తమమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నా మాటలు వినటానికి కష్టంగా ఉండొచ్చు కొంతమందికి, నా మాటలు వినటానికి చాలా కఠినంగా ఉండొచ్చు. అసలు నాకు తెలిసి నా మాటలు వింటుంటేనే ఈ యొక్క ఛానల్ని తిప్పేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నీకు తెలియబడాలి, నిజం అనేది నీకు అర్థం కావాలా, నీ మనోనేత్రాలు వెలిగింపబడాలా, నీ కన్నులోకి ఉన్న పొర తొలగిపోవాలా. తల్లికి ఇంపార్టెన్స్ ఇవ్వు తప్పనట్లేదు, తండ్రికి ఇంపార్టెన్స్ ఇవ్వు తప్పనట్లేదు, కానీ భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అది కొంతమంది ఆడపిల్ల యొక్క తల్లులు కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి వారి కుటుంబ జీవితాల్లో బాగా జోక్యం చేసుకుని వారి కుటుంబాలని చిన్నాభిన్నం చేసేటటువంటి తల్లులు కూడా ఉన్నారు. ఇవి ఏమి జరిగినా సరే ముందు తల్లికి చెప్పేయాలా, ఇక్కడ ఇంట్లో ఈరోజు ఏం కూర వండారు, వెంటనే ఫోన్ చేసి అమ్మా ఈరోజు మా ఇంట్లో ఈ కూర ఉంది, ఈరోజు మా అత్త కూరలో ఉప్పు ఎక్కువ వేసి, ఈరోజు నా భర్త నాకు కాకుండా మా అత్తతో ఎక్కువసేపు మాట్లాడాడు, ఈరోజు నా భర్త నాకు కాకుండా వాళ్ళ చెల్లెల్ని పిలిచి ఏదో చెప్తా ఉన్నాడు, వాళ్ళ చెల్లెలికి మంచి డ్రెస్ కొన్నాడు, మా ఇంట్లో ఇలా జరుగుతూ ఉంది, మా ఇంటికి పలానా వాళ్ళు వచ్చారు, మా ఇంట్లో ఇలా జరిగింది, మా ఇంట్లో అలా జరిగింది, మా ఇంటి పరిస్థితి ఇది, నా భర్త పరిస్థితి, మేము ఈ గదిలో పడుకుంటున్నాం, మేము ఇప్పుడు లెగుస్తున్నాము, మేము ఇప్పుడు మేలుకుంటున్నాం, మేము పలానా చోటకి వెళ్ళాం, పలానా చోట ఉంటున్నాం, మా అత్తగారు ఈ తిండి తిన్నారు, మా అత్తగారికి ఇదంటే ఇష్టం, మా మావయ్య పరిస్థితి ఇది, మా మావయ్యకి నన్ను కాళ్ళు పట్టమన్నారు, మా మావయ్యకి నన్ను సేవలు చేయమంటున్నారు, మా మావయ్యకి మందులు ఇమ్మంటున్నారు అని చెప్పి ఇంట్లో జరిగిన ప్రతీది 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 ప్రతీదీ కూడా ఇంటికి చేరవేసేటటువంటి కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు విని కొంచెం మంచి చెప్తే బాగుండు, అమ్మా కుటుంబం అంటే ఇలా ఉంటుంది, భర్త అలా అంటే ఇలా ఉంటుంది, అత్త అంటే ఇలా ఉంటుంది, పుట్టింట్లో ఉన్నట్టే అత్తింట్లో ఉండదమ్మా, ఇలా సర్దుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా మెలగాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలా ఓర్చుకోవాలి అని చెప్పాలి. కానీ ఏ నువ్వేంటే, మీ మామగారికి నువ్వు ఇచ్చేదేంటి, మామగాడికి నువ్వు ఇచ్చేదేంటి,
ఏ వాళ్ళ భార్య లేదా, నువ్వు సేవలు చేసేదేంటి, నువ్వు కాళ్ళు పట్టేదేంటి, ఏ వాళ్ళ భార్య ఏమైపోయింది, చేతులు లేవా, ఆమె చూసుకోలేదా, నీకేంటి, నీకు ఇంతంత కట్నం ఇచ్చి నీకు ఇంతంత బంగారం పెట్టి నీకు అన్నన్ని కేజీలు సారులు వేసి పంపించింది ఆయనకి పని మనిషిగా ఉండమనా, నీ అత్తకు పని మనిషిగా ఉండమనా, నీ భర్త సంగతి నువ్వు చూసుకో, నీ పిల్లల సంగతి నువ్వు చూసుకో, వాళ్ళ సంగతి నీకెందుకు, అమ్మా నా ఆడపడుచు వచ్చిందమ్మా ఇలాగ జరుగుతుంది, ఆమెకి ఇలా కొనిపెట్టారంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత దానికెందుకు, నీ కుటుంబ విషయాలు దానికెందుకు, అన్నీ కూడా ఇంకా నీ భర్త దోచిపెడతానే ఉంటాడా, ఇంకా వచ్చి మీ మీద పడి తింటానే ఉంటుందా, నువ్వు అడగలేవా, నీకు నోరు లేదా, ఏ మా మీద అయితే ఇడుచుకుపడతావే, మా మీద అయితే పొట్లాడతావే, ఏ నీ ఆడపడుచొస్తే నువ్వు గట్టిగా మాట్లాడలేవా, ఏ నీకు భర్త అంటే అంత భయమా, అత్తమామలు అంటే నీకు అంత భయమా, ఏ నిన్ను కొట్టేస్తారా, బయటికి తోసేస్తారా అని కూతురి యొక్క మనస్సుని అల్లకల్లోలం చేసేటటువంటి తల్లులు ఉన్నారు, వాళ్ళని రెచ్చగొట్టేటట్లు, వాళ్ళలో విషాన్ని నింపేటట్లు, వాళ్ళలో కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి మాటలన్నీ కూడా వివరించి 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 వీళ్ళలో విషాన్ని నింపుకుని ఏం చేస్తారంటే, ఏదైనా చిన్న మాట వస్తే 10 మాటలు వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. మామగారు ఒక మాట ఏదైనా మంచి చెప్పాలని చూస్తే, ఏ నువ్వేంటి నాకు చెప్పేది అని ఏ మాట పడితే ఆ మాట అంటాడు. నీకు నీ కాళ్ళు పట్టాలా, నీకు నేను మందులు ఇవ్వాలా, నిన్ను పట్టించుకోవాలా, నువ్వెవరివి, అందుకే నన్ను నేను లక్ష లక్షల కట్నాలు తీసుకొచ్చింది అని ఆడబడుచు వస్తే ఏదో విధంగా గొడవ పెట్టేయాల, ఇంటికి రావద్దు అని చెప్పుకోకుండా ఏదో విధంగా గొడవ పడితే ఆమె రాకుండా మానేస్తుంది, కాబట్టి ఏదో విధంగా గొడవ పెట్టేయాల, మా అమ్మ చెప్పిందిగా నాకు, ఆమె ఏమైనా ఏంటి నువ్వు వదిన ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఏ నువ్వు కూడా నాకు చెప్పేదానివేనా, అసలు నీ వల్లే నువ్వు వచ్చిన కానించే మా భార్య భర్తల మధ్య గొడవలు, నువ్వు ఎప్పుడు అడుగు పెడతావు అప్పుడు మా ఇంట్లో గొడవలు మొదలవుతున్నాయి అమ్మ అని ఒక మాట అంటే చాలుగా ఆమె రాకుండా పోద్ది. అలా తల్లి మాటలు బాగా ఎక్కించుకునేటటువంటి కూతుర్లు కూడా ఉన్నారు. అలాంటి తల్లులతో కూడా నేను చెప్తున్నాను, దయచేసి మీ కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయొద్దు, పెళ్ళిళ్ళు చేసి పంపించి ఆ కుటుంబాన్ని నరకప్రాయం చేయొద్దు, పెళ్ళిళ్ళు చేసి పంపించి ప్రతి ఒక్కటి పోసగుచ్చినట్టు నీ కుమార్తె చెప్తుంటే నువ్వు గద్దించాలా, అమ్మా నీ ఇంట్లో విషయాలు అన్నీ కూడా ఇట్లా చెప్పడం సరైన విధానం కాదు, నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో నీ భర్తకు చెప్పుకో, నీ కష్టం వస్తే నీ అత్తమామలకు చెప్తు, ఇంకా నా బాధ ఇది నా శ్రమ ఇదంటే మోకరించు, దేవుణ్ణి అడుగు, అంతేగాని మీ ఇంట్లో విషయాలన్నీ నాకు ఇలా చేరవేయటం పద్ధతి కాదు, నీ ఇంట్లో విషయాలన్నీ మీ ఫ్రెండ్స్కి చేరేయటం పద్ధతి కాదు, నీ ఇంట్లో విషయాలన్నీ నీ చుట్టాలకు చేరేయడం పద్ధతి కాదు అని నీవు బుద్ధి చెప్పాలా. ఇలా ప్రతీదీ కూడా తండ్రికి చెప్పి, ప్రతీదీ కూడా తల్లికి చెప్పి, ప్రతీదీ కూడా అన్నకి చెప్పి మాట్లాడితే వాళ్ళు ఇంటి మీదకి వచ్చి నా కూతుర్ని అలా అన్నావంట, నా కూతుర్ని సరిగ్గా చూసుకుంటలేదంట, నా కూతుర్ని ఎట్లాగా ఇలా ఈ మాట అన్నావంట, ఆ రోజు అక్కడికి తీసుకెళ్లేదంట, ఈరోజు ఇదంట ఇలా అంట అని ప్రతీదీ చేరవేసేటటువంటి కూతురులారా, మీరు దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, చేసి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి ఎవరికి మనశ్శాంతి లేని జీవితాలను మీరు తీసుకురావద్దు. కుటుంబం అంటే కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఆటుపోట్లు వస్తాయి, తట్టుకోవాలి, ఓర్చుకోవాలి, సహించుకోవాలి, ప్రతీదీ కూడా భార్య చేసిన ప్రతి తప్పు కూడా తల్లికి చేరవేయకూడదు, ఏ భర్త కూడా, భర్త చేసిన ప్రతి తప్పును కూడా యొక్క తల్లికి చేరేయకూడదు, ఏ కూతురు కూడా. తెలివితో జ్ఞానంగా ఉండాలి, మీ సమస్యలను మీరు పరిష్కరించుకోవాలి, దేవుణ్ణి అడగాలి, ఐక్యతగా ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ఎక్కువ ధ్యానించాలి, కుటుంబ సమేతంగా దేవుని యొక్క సన్నిధిలో గడపాలి, చాలా వరకు గొడవలు తగ్గిపోతాయి. ప్రతీది కూడా తల్లితో చెప్పి, ప్రతీది తండ్రితో చెప్పి, ప్రతీది అత్తగారితో చెప్పి, మామగారితో చెప్పి, మూడో మనిషిని నీ యొక్క జీవితంలోనికి లాక్కొచ్చి అన్నీ కూడా చేస్తూ ఉంటే ఆ కుటుంబం ఎంతో కాలము ముందుకు కొనసాగదు అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నేను చాలామందిని చూశానండి అట్లా ప్రతీదీ కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ యొక్క తల్లిగారికి ఎవరు దేవుడు అంటే కానీ వాళ్ళ పెద్ద కుమారుడే దేవుడు. ఇలాగే దేవునికంటే ఎక్కువ ఇంపార్టెన్స్, అంటే మనం ఎక్కువ ఎవరికి ప్రాధాన్యత ఇస్తే అదే దేవుడు అండి. ఇప్పుడు నేను కుమారుడు ప్లేస్లో కొంతమందికి బంగారమే దేవుడు, కొంతమందికి చీరలే దేవుడు, కొంతమందికి బళ్ళే దేవుడు, కొంతమందికి ఇల్లే దేవుడు,
అంటే ఎప్పుడు ప్రతి నిమిషం లెగిసిని కాణించి పడుకునే వరకు ఎప్పుడు దాంతోనే గడుపుతూ 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 ఉంటే అదే దేవుడు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే తన దేవుడైన యెహోవా, యెహోవా మన దేవుడు ఎవరంటే యెహోవానే. ఇల్లు కాదు మన దేవుడు, భర్త కాదు మన దేవుడు, చీరలు నగలు బైకులు కార్లు మేడలు మిద్దులు కాదు మన దేవుడు ఎవరు? యెహోవాయే మన దేవుడు. హల్లెలూయా. ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. కొంతమంది దేవుడే లేడంటాడు. దేవుడు లేకపోతే పర్వతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు లేకపోతే ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు లేకపోతే సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు లేకపోతే ఈ సర్వ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రభు పేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు లేకపోతే మనం ఎలాగ నుంచున్నాం? మనం ఎలా గాలి పీల్చుకోగలుగుతున్నాం? ఈ యొక్క వాతావరణంలో ఆక్సిజన్ ఎవరిచ్చారు? ఈ యొక్క వేడిని ఎవరిచ్చారు? సూర్యుడిని ఎవరు చేశారు? సూర్యుడి నుంచి సూర్యకాంతి ఎలా వస్తూ ఉంది? ఈ యొక్క వస్తువులన్నీ సృష్టించడానికి కావలసిన మేధస్సుని జ్ఞానాన్ని ఎవరిచ్చారు? దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే నాకు కనపడాలంటారు కొంతమంది బుద్ధిహీనులు. ఉంటే కనపడాలంటే నీ హృదయంలో స్వచ్ఛత ఉందా? నీ హృదయంలో మాలిన్యం లేనటువంటి కల్మషం లేనటువంటి బుద్ధి కలిగి ఉన్నావా? అయితే తప్పకుండా దేవుడిని కనపడతాడు. కాబట్టి దేవుడు లేడు అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు ఉన్నాడు. ఆయన సర్వము సృజించినవాడు. ఇక్కడ ఏంటంటే ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు. ఎన్నడూ కూడా మాట తప్పడంట. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలకు మాట ఇస్తారు. ఏమని? నీవు ఈసారి క్లాస్ ఫస్ట్ వస్తే నీకు అది కొనిపెడతాను అని. క్లాస్ ఫస్ట్ వచ్చాక దాన్ని కొనిపెట్టరు, మాట తప్పుతారు. నువ్వు ఇచ్చే మాట చిన్నదైనా పెద్దదైనా సరే మాట తప్పద్దు. నువ్వు కొంటా అంటే కొనాల్సిందే. నీవు కాలేజ్ ఫస్ట్ వస్తే ఇది కొంటాను. నీవు ఆ యొక్క గేమ్లో గనక, ఆ యొక్క రన్నింగ్ రేస్లో గనక ఫస్ట్ వస్తే, లేకపోతే ఈ బైబుల్ క్విజ్లో ఫస్ట్ వస్తే, ఈరోజు సండే స్కూల్లో ఫస్ట్ వస్తే, బైబుల్ రీడింగ్లో ఫస్ట్ వస్తే, ఇలాగే ఏదైనా ఒక కాంపిటీషన్ లాగా పెట్టి ఇలా ఫస్ట్ వస్తే ఇలా చేస్తానని నువ్వు చెప్తే గనక తప్పకుండా నీ బిడ్డలకు నువ్వు చేయాల్సింది. నువ్వు మాట తప్పకూడదు. ఎందుకంటే మన దేవుడు మాట తప్పని వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే ఇదిగో నేను ఎలాగ వెళ్తున్నానో అలాగ వస్తానని మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి మన దేవుడు మాట తప్పని వాడు కాబట్టి తప్పనిసరిగా ఆయన మరలా వస్తారు. మరలా వచ్చి ఏం చేస్తారంటే కనుక ఎవరైతే మారు మనస్సు రక్షణ పొందుతారో, దేవుని ఎడల నమ్మకంగా జీవిస్తారో ఆయన వారితో తీసుకుని వెళ్తారు. మరి మారు మనస్సు లేదు, రక్షణ లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి పరిస్థితి ఏంటంటే కనుక వారందరూ కూడా విడవబడతారు. విడవబడిన వారు ఏమవుతారంటే కనుక నరకాగ్ని పాలవుతారు. మరి ఎత్తబడిన వారందరూ ఎక్కడికి వెళ్తారంటే కనుక దేవునితో ఆయన యొక్క సన్నిధిలో ఉంటారు. ఆయన మాట తప్పని వాడు. ఆయన ఏ విధంగా భూమి మీదకు వచ్చారు? ఎందుకొరకు వచ్చారు? ఎందుకొరకు ఆయన జీవించారు? ఎందుకొరకు ఆయన రక్తాన్ని కార్చారు? ఎందుకొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు? ఎందుకొరకు కలువరి గిరిలో ఆయన యొక్క శరీరాన్ని అప్పగించుకొని ఆయన మరణాన్ని అనుభవించారు? ఇవన్నీ ఎందుకొరకంటే మన కొరకే, మన పాపాల కొరకే, మనందరం కూడా నరకంలో పడకుండా ఉండటం కొరకే, మనందరము నిత్య జీవాన్ని పొందాలని, మనందరం పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన తనకు తానుగా మన యొక్క పాపాలన్నిటి నిమిత్తము కూడా బలి పశువుగా తన శరీరాన్ని అప్పగించుకొని ఆయన మరణాన్ని పొందారు. మరణాన్ని పొంది తిరిగి లేచి ఆయన ఆరోహణ వెళ్తూ ఉండగా ఆయన ఒక మాట చెప్పారు, నేను ఎలా వెళ్తున్నానో అలా వస్తాను, మీరందరూ సిద్ధపడండి అన్నారు. ఇప్పుడు ఈ సువార్త అందుకే, ఈ దైవజనులందరూ చెప్తున్నది అందుకే, మారు మనస్సు పొందండి, దేవుడు వస్తున్నాడు, రక్షణ పొందండి, దేవుడు వస్తున్నాడు, మీ ప్రాత బ్రతుకుని వదిలిపెట్టండి, దేవుడు వస్తున్నాడు, దేవునికి ఇష్టలుగా బ్రతకండి, దేవుడు వస్తున్నాడు. అందరూ చెప్పే సువార్త, అంతటా చెప్పే సువార్త, లోకంలో అందుతున్న సువార్త ఇదే, దేవుడు వస్తున్నాడు, 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 వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తాడంటే ఎవరైతే మారు మనసు రక్షణ బాప్తిజం పొందుకుని దేవుని ఎడల భయభక్తులు కలిగి నిజమైన విశ్వాసముతో ముందుకు కొనసాగుతారో వచ్చిన వారందరినీ ఆయన తీసుకువెళ్తాడు. ఎవరైతే ఇష్టానుసారంగా తమ బ్రతుకులను, తమ శరీరాలను, తమ మనస్సును పాడు చేసుకుంటూ భూమి మీద యథేచ్ఛగా బ్రతుకుతారో వారందరూ కూడా విడవబడి
నరకంలో పడిపోతారు. కాబట్టి ఆయన మాట తప్పని వాడు వస్తాడు, పరిశుద్ధులందరినీ ఆయనతో కూడా తీసుకుని వెళ్తాడు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు మాట తప్పని వాడు కాబట్టి మనము కూడా ఏ విషయంలో కూడా మాట తప్పకుండా ఆయన చెప్తున్న మాటలను మనం పరిగణలోకి తీసుకొని ఆయనకి నచ్చిన విధంగా బ్రతుకుతూ పరలోక రాజ్యానికి అర్హులముగా నీవు నీవు ఉండాలని ఇట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని ఊహించుకుందాం. కన్నులు మూసుకోనండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ఈ యొక్క కీర్తన గ్రంథంలోని ప్రభువా యొక్క లేఖనంలో కొన్ని మాటలను ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడినందుకు నాయన నీకు స్తోత్రాలు. ఎవరు మనకు దేవుడు అనే విషయాల గురించి ప్రభువా మనం ఎక్కువగా దేని మీద ఆశ పెట్టుకుంటున్నాం, ఎవరిని దేవుడుగా కొలుస్తున్నాం, మన మాట తీరు ఎలా ఉండాలి, మనం మాట ఇచ్చినప్పుడు ఎలా ముందుకు కొనసాగగలగాలి. యాకోబు యొక్క జీవిత చరిత్ర, ఆయన ఎంతగా నలిగిపోయినప్పటికీ కూడా దేవుని ఏ విధంగా పట్టుకుని ఉన్నాడు అనేటటువంటి కొన్ని విలువైన విషయాలు మీరు నాతో మాతో మాట్లాడినందుకు నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఏనాడు ఏ విషయంలో కూడా ప్రభువా మీ మాటకు అవిధేయులు కాక తండ్రి, తండ్రి మీరు చూపించే మార్గంలో మీరు చెప్పే విషయాలు మీరు ఇస్తున్న ఆజ్ఞలు అన్నీ తండ్రి గైకొంటూ పాటిస్తూ నడుస్తూ తండ్రి నిత్య జీవానికి వారసులముగా మేమందరము ఉండులాగున అట్టి కృపను మీరు మాకందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. Thank you.